Polavaram wall. Yora Yori Alasatum Walla. Yori Telvitaku Walla. I debatendi. Then I didn't mona. Chandrababu Naidu Garu Gani. Devin in Woman Gani. Labadinka or an export in Gandhi Raman Chechiki. Maul debatenda. Macheril will all cherry will debatenda. Chechita Ramanandi. మీరందరూ ఆలోచించండి పత్రిక విలేకరులు ఎంతమంది ఉన్నారు కదా మీకు కూడా చాలా విషయాలు తెలుసు కదా అన్ని సమావేశాలకు మీరు వెళ్తున్నారు కదా మా సమావేశాలకు వస్తారు చంద్రబాబు నాయుడు గారి సమావేశాలకు వస్తారు మరి అదే విధంగా మరి మన ఉమా సమావేశాలకు వెళ్తారు అనిల్ గారి సమావేశాలకు వెళ్ళారు అసలు చెప్పండి నాకు డయాఫ్రామ్ వాల్ ఎందుకు దెబ్బతింది ఎవరి వాల్ దెబ్బతింది ఆ ఎవరు పోలవరమా లేకపోతే మా ఇంటిగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటిగా అని కాదండి చెచ్చకు వస్తారా అని అడిగా నేను వాళ్ళు మాట్లాడమనండి నేను ఒకటి చెప్తున్నా చెచ్చ అంటే వాళ్ళ ఇంటి గారు వాళ్ళు కూర్చుని నా ఇంటి గారు నేను కూర్చుని కూడా చర్చించుకునేటటువంటి సదుపాయాలు వచ్చాయి కదా ఇవాళ టీవీల ద్వారా చర్చేమో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి రావాలా లేకపోతే తెలుగుదేశం ఆఫీస్కి నేను వెళ్ళాలా లేకపోతే ఆయన మా మా ఇంటి చెప్తా చెప్తా ఆదా అని అడుగు ఎవరైనా జాగ్రత్త నేను మాట్లాడుతున్నా మొట్టడం నా ఫ్లో అవని మాట్లాడతాను సో నేనేది చర్చ నేను అది కూడా అంటున్నా అసలు చర్చ జరగాలంటున్నా డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నది ఎవరి అలసత్వం వల్ల దెబ్బతిన్నది అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి ముఖ్యంగా మేధావుల్లో జరగాలి ఇంజనీర్లో జరగాలి మీలాంటి పత్రికా విలేకరులతో జరగాలి ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి సామాన్యుడికి ఏం తెలుసు పాపం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందో ఉందో స్పిల్వే తయారైందో లేదో వాడికి అనవసరం వాడికి కావాల్సింది ఏంటి నీరు ఎప్పుడు ఇస్తారు ఇది వాళ్ళకి కావాల్సింది కానీ నేను మీరు విఘ్నులు ఇంతమంది ఉన్నారు డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు దెబ్బతింది ఆయన ఎవరో ఒక ఆయన రాసిన డయాఫ్రమ్ వాళ్ళు మేమే దెబ్బతీసామని ఇది నాకు అర్థం కాల డయాఫ్రమ్ వాళ్ళు చరిత్రాత్మక తప్పిదం చంద్రబాబు నాయుడు గారు ఉమా గారు తెలుగుదేశం ప్రభుత్వం కాఫర్ డ్యాములు పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం పూర్తి చేయటమే ఒక చరిత్రాత్మకమైన తప్పిదం కాదని చెప్పేటటువంటి వారెవరైనా ఉంటే వారికి నమస్కారం రమ్మనండి వింటాం మేము కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా అసలు కాఫర్ డ్యాములు ఎందుకు కడతారండి ఎందుకు కడతారు అక్కడ వాటర్ రాకోకుండా బాగా డ్రై చేసి ఆ డ్రై చేసిన ప్రాంతంలో డయాఫ్రమ్ వాళ్ళు కడతారు వీళ్ళ దుంప దేగా మేధావులయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక మేధావి ఆయన పేరేంటి ఉమా ఒక మేధావి డయాఫ్రమ్ వాళ్ళు కట్టేశారు కాఫర్ డ్యాములు మాత్రం కట్టలేదు ఏందయ్యా ఎవరిని అడగాలి దీనికి ఏంటండి ఎవరితో నిపుణులతో వెళ్ళి నేను చూడంగానే ఆ నిపుణులకు ఉన్నటువంటి తెలివితేటలు నాకు వచ్చేస్తే నేను చూశాను వచ్చాను ఆ నిపుణులు ఏం చెబుతారో చూద్దాం నిపుణులతో పాటు వెళ్ళంత మాత్రం నేను చంద్రబాబు అంత మేధావిని అయిపోలేను నిపుణులతో పాటు నేను వెళ్ళంత మాత్రాన ఉమా గారు అంత మేధావిని కాలేను నేను మేధావిని ఏమి కాదు తెలిసిన తెలిసి తెలియని వాడిని నేను ఇంజనీర్ గ్రాడ్యుయేట్ని కాదు అవు అవు అవును అవునే అయ్యా అదే నీ దుంప కదా ఏంటయ్యా మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు అడగబోయ్యా ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు టీవీనైనా ఎందుకు నేను నన్ను మాట్లాడిన తర్వాత అడగరాదు నువ్వు నేనేమో వెళ్ళిపోతున్నానా ఇవా ఇప్పుడు చెప్తాను మళ్ళా కూడా చెప్తాను పోలవరంలో కూడా చెప్తాను ఇన్నిసార్లు నేను చెప్తాను అడిగినప్పుడు నేను మాట్లాడుతున్న మధ్య నువ్వు అడిగితే నా ఫ్లో పోట్ల అడుగు ఇప్పుడు నువ్వు నాకు పోయింది అది అడుగు అడుగు ప్రజలు అబ్బా ఎవరా ప్రజలు అంటే ప్రభుత్వాలు మారుకోకుండా ఆపాలా ఏంటి వాళ్ళు ప్రజలేగా ప్రభుత్వాన్ని మార్చింది ఆగయ్యా ప్రభుత్వాలని ప్రజలేగా మార్చింది మళ్ళీ ప్రజలు అంటున్నారు ప్రజలు అనేది ఒక అది ఒక అద్భుతమైన పదార్థం నీ నోట మట ప్రజల మాట వింటారు ఆయన నోట మట ప్రజల మాట వింటారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నాడు ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారని ఏం చెప్తాం ప్రజలు అనే మాట కాకుండా ఎవరన్నారో చెప్పండి వాళ్ళతో నేను మాట్లాడతాను ప్రజలు ఆ చెట్టు కింద అన్నది అయి కాదు స్పెసిఫిక్ అడగండి మీరు అడగండి ఏంటి దట్ కెన్ బి డిసైడెడ్ బై ది ఎక్స్పర్ట్స్ లోయర్ ఆఫ్ కాఫర్ డ్యామ్ చాలా దెబ్బతింది దెబ్బతింటాం అంటే పెద్ద అగాధం పడింది అక్కడ రెండు వరదల్లో పెద్ద అగాధం పడింది దాన్ని పూర్తి చేయాలి అంటే దానికి ఒక డయాఫ్రమ్ వాల్ కట్టాలి మళ్ళా ఆ ప్రాంతంలో అది పూర్తి చేయాలి అనేది ఒక పద్ధతుల్లో జరుగుతుంది పూర్తి అవుద్దా లేదా అనేది మొన్న పెద్ద చర్చ జరిగింది నిపుణులతో పాటు దాన్ని పూర్తి తొందరగా చేయాలి ఈ సీజన్లో వర్షాలు వచ్చే లోపల లోయర్
కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి దెన్ ఈ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా, కొత్త డయాఫ్రమ్ వాల్ని నిర్మించాలా అనే దాని మీద ఇంకా స్పష్టత మేధావులు నిపుణులు ఇవ్వలేదు. తలలు పగలగొట్టుకుంటున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు నిపుణులు డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతినిపోయిందా దెబ్బతినిపోలేదా అని తెలుసుకోవడానికి తలలు పగలగొట్టుకుంటున్నారు. ఇది విషయం. దీని కారణం చంద్రబాబు నాయుడు గారు లాంటి మేధావి, ఉమామహేశ్వరరావు గారు లాంటి మేధావులే దీనికి కారణం. మేము కాదు, నిరూపిస్తాను, సవాలు చేస్తున్నాను. ఇంకా వద్దులే, ఇంకా ప్రశ్న తర్వాత అడుగుదాం. ఒక క్వశ్చన్ మీరేనా అందరిదేనా? ఇప్పుడు ఆగా ఆయన అడుగు. ఇప్పుడు ఇప్పుడు మీరు వదిలేరు కదా, నెల దాకా వాళ్ళు వెయ్యరు అంటానికి నేను ఉందాక చెప్పేదినబ్బా. ఇంత విజ్ఞప్తి చేయటం సరే తమ్ముడు, నువ్వు కూడా చెయ్యి. నేను పాప నీ ఏ పత్రిక ఈటీవీలో చెప్పు, రైతులు తొందరగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొందరగా నీళ్ళిచ్చింది కాబట్టి త్వరగా మీరందరూ సన్నద్ధంగా నేను ఈటీవీలో కూడా చెప్పండి అయ్యా. అదేదో పెడతారు కదా రైతు ప్రోగ్రాం, దానిలో చెప్పండి మీరు. అది చెప్పరు. మేము ఇంతకు ముందే నేను చెప్తున్నా, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ చెప్పడం నిర్వహించడం జరిగింది. రైతుల్ని సన్నద్ధం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగిన ప్రశ్న ఈటీవీ వారు అడిగారు కాబట్టి మీరు కూడా సహకరించి మా మీద ఊరికినే దుష్ప్రచారం చేయటమే పనిగా పెట్టుకోకుండా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ డెల్టాకి ముందుగా నీళ్లిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందువల్ల రైతులు కూడా ముందుగా మేల్కొని వాటికి సంబంధించినటువంటి విత్తనాలు కూడా, వ్యవసాయ సంబంధించిన పరికరాలు విత్తనాలు వ్యవసాయ డిపార్ట్మెంట్లో దొరుకుతున్నాయి. అవి తీసుకొని త్వరగా మీరు నార్మల్ చేసుకోమని ఒక సెలవు ఇవ్వండి మీరు కూడా తమ్ముడు. మొన్న అకాల వర్షాలకి ఇంకా రైతులు కోలుకోలేదు. సరే మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడతాను. గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు, ఎవరిస్తారు? లాస్ట్ టైం మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక ఇయర్ చెప్పారు, ప్రీవియస్ గవర్నమెంట్ ఒక ఇయర్ చెప్పారు. పొలిటికల్ మాట్లాడితే ఎప్పటికీ మనం లైక్లీ కమిషన్ చేయొచ్చు. ఒక విషయం చెప్తానండి, మీరే పత్రిక హిందూ సార్. ఒక విషయం, అసలు పోలవరం అంటే ఇప్పుడు అంటే దీన్ని రకరకాలుగా ఒకేస్తారు. నేను చెప్తా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏ డెడ్ లైను లేదు. నెంబర్ వన్, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి ఇట్ మే టైం ఏ లాంగ్ టైం పడుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా, నాట్ ఓన్లీ పోలవరం, దశల వారీగానే ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేస్తారు. మొదటి దశ ఇంకా పూర్తి కాలేదు. మొదటి దశను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సాధ్యమైనంత త్వరలో. మా ప్రభుత్వం అంటే ఎన్నికల లోపే, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని మాకు విశ్వాసం ఉంది, ఎన్నికల లోపే మొదటి దశను పూర్తి చేయడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం అనేది ఒక డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళింది. దీనివల్ల మనీ వృధా అవుతుంది, కాలయాపన కూడా జరుగుతుంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. దీనివల్ల ప్రాజెక్టు డిలే అవుతుందన్నమాట వాస్తవం. వాళ్ళేమో డయాఫ్రమ్ వాల్ దెబ్బతీసేసి నన్నేమో టైం చెప్పమంటే నేను ఎక్కడ చెప్పగలుగుతాను? అందువల్ల ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ డేట్, చాలా క్లియర్గా చెప్తున్నా, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ డేట్, బట్ చాలా ఎర్లీగా పూర్తి చేయడానికి సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిపుణులు డయాఫ్రమ్ వాల్ని ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ.